లాక్డౌన్ కారణంగా వలస కూలీలు ఎదుర్కొంటున్న వేతలు వర్ణనాతీతం. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకన వందల కిలోమీటర్ల దూరంలోని సొంతులకు ప్రయాణిస్తున్నారు. ఆకలితో అలమటిస్తూ మండు టెండలను సైతం లెక్క చేయకుండా స్వస్థలాలకు వెళ్తున్న దృశ్యాలు ఒక్కొక్కరుగా దర్శనమిస్తున్నారు. వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. వీరి కష్టాలకు చలించిన కొందరు తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇలా వలస కూలీలకు ఆకలి తీర్చడానికి ఓ మహిళ పోలీస్ అధికారి అర్ధరాత్రి వేళ స్వయంగా వంట చేసి వారికి ఆహారం అందించారు. మూడు రోజులుగా ఆకలితో నడుస్తూ నిరాశించిపోయిన 11 మంది మహిళా వలస కార్మికులు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి తన చేత్తో వండి పెట్టి తన మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో ఎస్పీకి ఓ మహిళ ఫోన్ చేసి తనతో పాటు మరో 10 మంది మహిళలు ఆకలితో అలమటిస్తున్నామని చెప్పింది. దీంతో చలించిపోయిన ఎస్పీ తన సిబ్బంది ఫోన్ చేసి వారికి ఆహారం అందచేయాలని సూచించారు. బాధితులకు బ్రెడ్ అందజేస్తామని వారు చెప్పగా ఈ సమయంలో రొట్టెలు ఇవ్వడం సరికాదని ఆలోచించారు. 3 రోజులుగా ఆహారం లేని వారికి బ్రెడ్ ఇస్తే ఆకలి తీరదని చెప్పి తానే వంట చేసి భోజనం అందచేయాలని నిర్ణయించుకున్నారు. తక్షణమే వంట గదిలోకి వెళ్లి తన అసిస్టెంట్ సహాయంతో లెమన్ రైస్ సిద్ధం చేసింది. రైస్ తో సిద్ధం చేసే ఆహారంలో అదొక్కటే త్వరగా అవుతుందని అందుకే తయారు చేశానని ఎస్పీ అన్నారు. లాక్డౌన్ తర్వాత ప్రొద్దున్నే వీధుల్లోకి వెళ్లి ఎస్పీ ఏ రోజు రాత్రి 10 గంటల్లోపు ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వలస కూలీలు ఉన్న చోటికి ఆమె స్వయంగా ఆహారం తీసుకెళ్లడం మహిళలు ఆశ్చర్యపోయారు. తమ దుస్థితికి ఆమెకు వివరించడంతో ఎస్పీ కన్నీటి పర్యావంతమయ్యారు. 3 రోజుల క్రిందట నెల్లూరు జిల్లా సుల్లూరుపేట నుంచి తాము బయలుదేరామని ఎస్పీకి వివరించారు. తోవలో ఎలాంటి ఆహారం దొరకలేదని కనుక్కోవడానికి డబ్బులు లేవని తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన 11 మంది మహిళలు నెల్లూరుకు పని కోసం వెళ్లారు. గత 50 రోజులుగా పని లేదని తమ దగ్గర ఉన్న కొంత డబ్బులతో కాలం గడపమని వాపోయారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో సొంతూరుకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని కాలినడకన బయలుదేరామన్నారు. విజయనగరం చెక్ పోస్ట్ వద్ద ఆహారం లభిస్తుందని ఆశపడ్డాం కానీ దొరకలేదు. దీంతో గ్రామంలో తమ బంధువులకు ఫోన్ చేయడంతో ఎస్పీ నెంబర్ ఇచ్చారని తెలియజేశారు. వారి ఫోన్ కు స్పందించి ఎస్పీ స్వయంగా వండి ఆహారం అందజేశారు. త్వరలో లాక్డౌన్ నిబంధనల గురించి వారికి వివరించారు. పరీక్షలు చేసిన తర్వాత ఇంటింటికి పంపుతామని 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.